అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోర్ మీరు చెప్పినవి కర్మ జ్ఞానము భక్తి తర్వాత ఏమో జ్ఞాన యోగాలు ఇవన్నీ పార్ట్ టైం గా పడుతూ లేస్తూ ఈ సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూ అందులో ముఖ్యంగా కొంచెం అంటే నాకు తెలిసింది అంటే అమెరికాలో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని పాశ్చాత్య నాగరికత నుంచి తప్పిస్తూ చాలా చాలా ఎఫర్ట్ ఉంటుంది అంటే ఒక ఫుల్ టైం అయిపోతుంటుంది అందులో బాగా స్ట్రగుల్ ఉంటుంది అంటే పిల్లలు నా దగ్గరకు వచ్చి ఏదైనా హెల్ప్ కావాలి అంటే లేదు నేను ఆత్మజ్ఞానం చేసుకుంటాను అట్లా అనుకోవడం తల్లులకు చాలా కష్టం అయిపోతుంది. సో అట్లాంటప్పుడు ఈ ఫోర్త్ స్టేజ్ లో నిరాకార ధ్యానం నిరంతరంగా ఏకాగ్రతగా చేయాలంటే అంటే నాకు తెలిసినంత వరకు నాకేమనిపిస్తుంది అంటే ఈ సంసారము బాధ్యతలు ఉంటే చాలా చాలా కష్టం అండి. అంటే బోటు ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ పెట్టి ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. అయితే నాకు వచ్చిన నాకు తెలిసిన సొల్యూషన్ నాకేమనిపిస్తుంది అంటే భగవంతుడు వచ్చే జన్మలో నాకు ఆ బుద్ధి ఇవ్వాలి అంటే ఇట్లాంటి బాధ్యతల్లో ఇరుక్కోకుండా ఏకాగ్రతగా నిరంతరంగా చేసుకోవాలని. కానీ మీ మీ ఆలోచన ఈ విషయంలో ఎలా ఉంటుంది అంటే ఈ జన్మలో తప్పకుండా ప్రయత్నిస్తాము ఉన్నంత వరకు, బట్ నాకు పూర్వ అంటే పూర్తి ముక్తి కావాలంటే మాత్రం అదొక్కటే మార్గం అనిపిస్తుంది. అంటే ఏ రామకృష్ణ పరమహంసనో ఏ ఇనో రమణ మహర్షి గారి లెవెల్లో ఉండాలంటే ఈ సంసార బాధ్యతలతో మాత్రం పూర్తిగా చేయలేమేమో అని భయం వేస్తుందండి. ఎవరితోటి పోల్చుకోవాల్సిన పని లేదు మొదటిది, అది అసలు ఎవరితోటి పోల్చుకోవాల్సిన పని లేదు. ఏ ఇద్దరు మహాత్ములు ఒక రకంగా ఉండరు, అట్లా ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే నాకు చెప్పండి. ఏ ఇద్దరు ఒక రకంగా ఉండరు. రామకృష్ణ పరమహంస ఎట్టున్నాడు, వివేకానందుడు ఎట్టున్నాడు, వాళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందా? పూర్తి పరస్పర విరుద్ధం. అలాగనే ఎవరు రమణ మహర్షి ఎట్లా ఉంటాడు, రామకృష్ణ పరమహంస ఎలా ఉంటాడు, అరవింద యోగి ఎలా ఉంటాడు, ఇంకా ఇట్లా చెప్పుకుంటే వాళ్ళు ఎవరితోటి పోల్చుకోకర్లా, మనం మనమే. అది ఒకటి. రెండోది స్త్రీలకు కష్టం అన్నారు. అసలు స్త్రీలకే తేలిక వేదాంతం, పురుషుల కన్నా కూడా స్త్రీలకు చాలా తేలిక. ఇంకా మూడో విషయం ఏంటంటే సంసార విషయాల్లో స్ట్రగుల్ అయిపోతా ఇది కాస్త కష్టంగా ఉందన్నారు. సంసార విషయాల్లో ఉన్నప్పటికీ కూడా స్ట్రగుల్ అయ్యేటప్పుడు తప్ప మిగిలినటువంటి అన్ని సమయాల్లో కూడా ఆత్మభావన చేయటానికి ఏమీ అడ్డం లేదు. మీరు ఏ రకమైనటువంటి వ్యవహారంలో ఉన్నా ఆత్మభావం చేయటానికి అడ్డం లేదు. ఎవరన్నా మనల్ని వద్దని ఇంట్లో మనల్ని నిరసించి నువ్వు ఆ భగవంతుడు వైపు తిరగటానికి వల్లగాదని మనం ఏమన్నా కొంతమంది కొన్ని నెలల్లో ఉంటాయి ఇట్లాంటివి కూడా, అలాంటి వాళ్ళు కూడా మనసులో భావించడానికి అడ్డం లేదు. కాకపోతే ఏమిటారంటే మనం ఎన్ని చేస్తున్నా కూడా మనకి ఏదో ఇంకా కొరతుంది అని అనుకుంటే ఉండవలసినటువంటిది ఏదో లేకుండా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. అది ఏమిటనంటే మనకు త్యాగబుద్ధి ఉండాల. ఆ త్యాగబుద్ధి కనుక లేకపోయినట్లయితే ఇవన్నీ పనిచేయవు. అందుకనే మొట్టమొదట్లోనే మంత్రం అమ్మ ప్రారంభంలో అని చెప్పారు ఏమని, తేన త్యక్తేన భుంజీదా అని. మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఉండొచ్చు, ఓ 50 కోట్లు 60 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టచ్చు, ఒక 100 కోట్లు 200 కోట్లు డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఇంకేవో ఉండొచ్చు. ఎన్నుంటే ఉపయోగం ఏముంది? మనకి త్యాగబుద్ధి ఉండాల. కాబట్టి ఆ బుద్ధి కనుక లేకపోయినట్లయితే మనం చేసేటువంటి పనులన్నింటికి అడ్డాలు వస్తూ ఉంటాయి. అది ఒకటి ప్రధానం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అసలు ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఏవో కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు లేకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఈ విషయం కూడా మనం గమనించాలి. ఆఖరికి మీరు రమణ మహర్షినో లేకపోతే రామకృష్ణ పరమహంసనో వాళ్ళని ఉదాహరణకు తీసుకున్నా, ఎన్ని హర్డిల్స్ దాటుకొని వచ్చారు వాళ్ళు, ఊరికి ఆ స్థాయికి వచ్చారా? ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. అందువల్ల ఏమిటంటే మనలో ఉన్నటువంటి లోపాన్ని సరి చేసుకుంటా మనం ముందుకు పోవటానికి ప్రయత్నం చేయాలా.